శ్రీరామ జయం డబ్బు కావాలా రాగి చెట్టు ఆధారం వంశాభివృద్ధి జరగాల రాగి చెట్టు ఆధారం ఆరోగ్యం కోరుకుంటున్నారా రాగి చెట్టు ఆధారం ప్రకృతికి ప్రపంచ మానవాళికి సమస్త జీవకోటికి క్షేమం కలగాలి అని కోరుకుంటున్నారా రాగి చెట్టు ఆధారం చక్కటి విజ్ఞానం కలగాలి అపారమైన జ్ఞానం మనకు కలగాలి అఖండమైనటువంటి జ్ఞాపక శక్తి మనకు కలగాలి సాధనా ప్రపంచం ఇక్కడ కూడా మళ్ళీ మనకు రాగి చెట్టునే సూచిస్తుంది రాగి చెట్టు పరమ పూజ్యమైనటువంటిది దైవీయ శక్తులు కలిగినటువంటిది ఈ మొక్కని ఇండ్లలో కాకుండా ఆలయాలలో పెంచాలి గ్రామం మధ్యలో పెంచాలి రహదారులకు ఇరువైపులా పెంచాలి గ్రామానికి ఆరంభ సూచనగా ఉండేటటువంటి మార్గపటలం కానీ ఆర్చ్ అంటాం మనం ఆ అక్కడ కానీ రాగి మొక్కనే పెంచాలి పూర్వకాలంలో పంచాయత్ అన్న పేరిట తీర్పులు చెప్పేటటువంటి సర్పంచ్ ఐదుగురు ఐదుగురిని కలిపే సర్పంచ్ అనేటటువంటి వారు ఆ పంచాయతీ సభ్యులు రాగి చెట్టు కింద కూర్చొని ధర్మాన్ని నిర్దేశించేటటువంటి వాళ్ళు సత్యాన్ని నిరూపించేటటువంటి వాళ్ళు న్యాయాన్ని తీర్పులుగా చెప్పేటటువంటి వారు ఆ చెట్టు రాగి చెట్టు ఇరవై నాలుగు గంటలు మనకు ఆక్సిజన్ ఆమ్లజనిని అందించేటటువంటి ఏకైక వృక్షం రాగి ఆ వృక్షం గురించి భగవద్గీత కూడా పరమాద్భుతంగా అభివర్ణిస్తుంది అశ్వత్థ అశ్వత్థవృక్షం మూలం అనంగ శస్త్రేణ దృఢే నచ్చిత్వా అతరం తత్పరి మార్గతవ్యం అశ్వత్థవృక్షమిది వంశవృక్షం గురించిన కథనాలు మనం చెప్పుకునేటటువంటి సందర్భంగా ప్రతి ఇంటికి తాత ముత్తాత ఇంకా ఇంకా అనేటటువంటి ఆ క్రమాన్ని కాగితమైన వ్రాసే సమయంలో సైతం రావి ఆకులనే సూచిస్తూ రావి చెట్టును అపసవ్యంగా లిఖించి ఒక్కొక్క పత్రం పైన తండ్రి తాత ముత్తాత వంశావళిని లిఖించేటటువంటి వారు ప్రాచీనులు అలాంటి ఆ రావి చెట్టు ఆకును సేకరించి రావి చెట్టు ఆకులను వెళ్ళకిలా పెట్టి ఆ రావి చెట్టు ఆకు పైన ఇత్తడిది కానీ వెండిది కానీ రాగిది కానీ లేక మట్టితో చేసినది కానీ అయినా ప్రమిదను ఉంచి దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనమేమిటి జ్ఞానాభివృద్ధి అఖండమైనటువంటి జ్ఞాపక శక్తి తెలివితేటలు అత్యద్భుతమైనటువంటి సంపద మనకు వచ్చి చేరుతాయి వంశాభివృద్ధి కలగాలి అన్నా జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా అనంతమైనటువంటి జ్ఞానం మనకు లభించాలి అన్నా అత్యద్భుతమైన అష్ట సంపదలు మనకు చేకూరాలి అన్నా శనివారాలు సాయంత్రం సమయంలో భగవంతుణ్ణి పూజించేటటువంటి చోట కానీ తులసి కోట వద్ద కానీ ఒక్క రాగి ఆకును వెల్లకిలా ఉంచి ఆ రావి ఆకు పైన మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి కానీ రావి కానీ వెండి కానీ ఇవి రాజలోహాలు సుమా ఇందులో రెండు బత్తులు వేసి ఊర్ధ్వం వైపు వెలిగే విధంగా దీపారాధన చేసి ఓం నమో నారాయణాయ నాయ ఓం నమో నారాయణ నాయ అంటూ ఆ విష్ణువును స్మరించినట్లయితే అలాంటి వారికి సమస్త సంకల్పాలు నెరవేరుతాయి అంటుంది సాధనా ప్రపంచం సాధన చేద్దాం సంకల్పాలను పరిపూర్ణం చేసుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు